చైనాను ఒకసారి గమనిస్తుంటే కమ్యూనిజం ముసుగులో ఉన్న క్యాపిటలిస్ట్ దేశం అనిపిస్తూ ఉంటుంది ఉదాహరణకి ఇక్కడ చైనాలో ఫర్టిలిటీ రేట్స్ తీసుకుందాం జనరల్గా క్యాపిటలిస్ట్ భావజాలం ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అన్ని బాగా పెరుగుతున్నప్పుడు ఆ దేశాల్లో ఫర్టిలిటీ రేట్స్ తగ్గుతుంటాయి చైనాలో ఈ సంవత్సరం కూడా జనాభా పెరుగుదల అంటే జనాభా వృద్ధి రేట్ అనేది తగ్గుముఖం పడుతుందంట చైనా రూలింగ్ కమ్యూనిస్ట్ పార్టీ ఏం చెప్తుందో తెలుసా అదొక నేషనల్ ఎమర్జెన్సీ లాగా భావిస్తుంది మహిళలందరినీ అర్జెంటుగా ఎక్కువ మంది పిల్లల్ని కనమని కూడా ప్రోత్సహిస్తుంది ఎవరైతే ఎక్కువ మంది పిల్లల్ని కన్నారో వాళ్ళకి అతి చౌకగా ఇల్లు ట్యాక్స్ బెనిఫిట్సు క్యాస్ట్ బెనిఫిట్సు ఇవన్నీ కూడా పేట్రియోటిజం పేరుతో గుడ్ వైఫ్స్గా గుడ్ మదర్స్గా ఉండండి అంటే మంచి భార్యలుగా మంచి తల్లులుగా ఉండండి ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని చెప్పి చెప్తుంది అనమాట సో చైనా వాళ్ళ నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం చైనా పాపులేషన్ అరౌండ్ వన్ పాయింట్ ఫోర్ బిలియన్ నాకు తెలిసి ఇండియా పాపులేషన్ అంతకంటే ఎక్కువే ఉంటుంది అయితే ఆర్థిక వ్యవస్థలో చూసుకుంటే కనుక చైనా ప్రపంచంలో రెండో పెద్ద ఆర్థిక వ్యవస్థ అయితే పాపులేషన్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ తక్కువ ఉంటే ఖచ్చితంగా అది ఎకనామిక్ డిజాస్టర్ అవుతుంది అనమాట ఆధారిత పాపులేషన్ ఎక్కువ ఉంటే అంటే ముసలి వాళ్ళు ఎక్కువ ఉన్న పిల్లలు ఎక్కువ ఉన్నా ఖచ్చితంగా అది ఎఫెక్ట్ పడుతుంది మొదట్లో చైనా వన్ చైనా పాలసీ ఫాలో అయ్యేది ఈ వన్ చైనా పాలసీ వల్ల చాలా దారుణాలు జరిగాయి ఇప్పుడు చైనాలో వర్కింగ్ ఏజ్ పాపులేషన్ తగ్గిపోయారు ఇప్పుడు చైనా వాళ్ళు ముగ్గురు పిల్లల్ని కనమని త్రీ చైల్డ్ పాలసీని కూడా ఎలవ్ చేస్తున్నారనమాట ఎక్కువ మంది బేబీస్ని కనమని చెప్తున్నారు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే పంతొమ్మిది వందల అరవై ఒకటి చైనాలో గ్రేట్ ఫెమ్ అయిన తర్వాత పాపులేషన్ వృద్ధి రేటు ఎక్కువగా తగ్గింది లాస్ట్ ఇయర్ అంటే ట్వంటీ ట్వంటీ త్రీ టూ పాయింట్ జీరో ఎయిట్ మిలియన్ పాపులేషన్ తగ్గారంటే పెరగాల్సిన వాళ్ళు తగ్గారు అంటే వృద్ధి రేట్లు అంత పర్సెంట్ తగ్గిపోయింది అంటే దాదాపు చూస్తే కనుక జనాభాలో పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ అనుకున్న దానికంటే తక్కువ రేటు ఉందంట ఇలా జరిగితే కనుక చైనాలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి అంటున్నారనమాట గత ఏడు సంవత్సరాలుగా చైనాలో ప్రతి ఏడాదికి పసిపిల్లలు పుట్టడం తగ్గిపోతూ వస్తోంది ట్వంటీ ట్వంటీ త్రీలో రెండు వేల ఇరవై మూడులో చైనాలో కేవలం నైన్ పాయింట్ జీరో టూ మిలియన్ బేబీసే పుట్టారంట ఇది సంవత్సరం సంవత్సరానికి పసిపిల్లలు పుట్టడం బర్త్ రేట్ చైనాలో తగ్గిపోతుందనమాట చాలా తక్కువ మంది పిల్లలు పుడుతున్నారు చాలామంది అక్కడ మహిళలు పెళ్లి చేసుకోవడానికి కానీ పిల్లలకి అంటాను కానీ ఇష్టపడట్లేదు అనమాట ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకోండి పిల్లల్ని కనండి ట్రెడిషనల్ రోల్స్ ప్లే చేయండి అని చెప్పి చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిస్తుంది మహిళల్ని ఇక వృద్ధ జనాభా విషయానికి వస్తే ఎక్కువ మంది వృద్ధులు ఉన్న దేశంగా చైనా వర్ధిల్లుతుంది ప్రపంచంలోనే ఎక్కువ మంది వృద్ధులు చైనాలో ఉన్నారంట దాదాపు ఇరవై తొమ్మిది కోట్ల మంది వృద్ధులు చైనాలో ఉన్నారు సిక్స్టీ ఇయర్స్ పైబడిన వాళ్ళు చైనాలో దాదాపు టూ నైంటీ సిక్స్ పాయింట్ నైన్ మిలియన్ మంది ఉన్నారంట యాజ్ ఆన్ డేట్ చైనా జనాభాలో వృద్ధ జనాభా శాతం ట్వంటీ వన్ పర్సెంట్ ఇది రెండు వేల యాభైకి చాలా ఎక్కువగా పెరగబోతుందని చెప్పి కూడా నిపుణులు చెబుతున్నారు యుఎన్ ఎక్స్పర్ట్స్ ప్రకారం రెండు వేల యాభైకి చైనా జనాభా నూట తొమ్మిది మిలియన్ల సంఖ్య తగ్గబోతుందంట వర్కింగ్ ఏజ్ పాపులేషన్ కనుక బాగా తగ్గితే అది ఎకానమీ మీద ఎఫెక్ట్ పడుతుంది డెమోగ్రఫిక్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది చివరికి సమాజం మీద ఎఫెక్ట్ పడుతుంది చైనా ఇప్పటికీ ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అది నెంబర్ వన్ స్థానానికి వెళ్ళాలంటే చైనాకి వర్కింగ్ ఏజ్ పాపులేషన్ కంట్రిబ్యూషన్ చాలా అవసరం చైనా వన్ చైల్డ్ పాలసీ వల్ల చాలా అనర్థాలే జరిగాయి ముఖ్యంగా కేవలం ఆడపిల్ల అనుకోండి ఇంట్లో అమ్మాయిని బాగా చూసుకోవటం బాగా చదివించడం వల్ల అమ్మాయిలు బాగా ఎంపవర్ అయిపోయి వివాహ వ్యవస్థ అనేది చాలా లేట్గా స్టార్ట్ చేయడం పిల్లల్ని కనకపోవటం కూడా జరుగుతుంది ఎంపవర్మెంట్ పెరిగిపోయిన తర్వాత పిల్లల్ని కనకపోవటం అనే కాన్సెప్ట్ కూడా చైనాలో ఒంటరి మహిళలుగా ఉండిపోవటం లేదా లేట్ మ్యారేజెస్ అయ్యి పిల్లల్ని కనకపోవడం కూడా జరిగింది దాంతోపాటు చైనాలో పట్టణీకరణ అర్బనైజేషన్ కూడా చాలా పెరిగిందనమాట చాలామంది పేరెంట్స్ సిటీస్కి రావడం కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగడం వల్ల కూడా ఇంత కాస్ట్ ఆఫ్ లివింగ్లో ఎక్కువ మంది పిల్లలు ఎందుకు లేని పిల్లల్ని కనకపోవడం కూడా జరుగుతుంది చైనాలో